హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ కాసర్లా వ్లాగ్స్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మై మదర్స్ రొటీన్ అనమాట. నాట్ ఫుల్ డే, అంటే ఫుల్ డే రొటీన్ కాకుండా జస్ట్ నాకు టైం దొరికినప్పుడు వ్లాగ్ షూట్ చేశాను. ఇది మండే మార్నింగ్ రొటీన్. సో ఈరోజు వెదర్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది, ఎంతో కొత్తగా ఉంది. నార్మల్గా మనకి మార్నింగ్ అనగానే సూర్యుడు వచ్చేసి, ఎంత వింటర్ అయినా కూడా నార్మల్గా 8 సూర్యుడు వస్తారో, అసలు సూర్యుడు కూడా రాలేదు వెదర్. అసలు వర్షం పడే ముందు ఎలా అయితే మబ్బులు పట్టుంటాయో అలాగే ఉంది వెదర్. సో ఇది మార్నింగ్ మా ఇంటి దగ్గర మీరు చూడొచ్చు వెదర్ ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు వర్షం వచ్చేస్తుందా అన్నట్టుగా ఉంది, బట్ వర్షం ఏం రాలేదు మార్నింగ్ నుంచి. అండ్ మా మదర్ యాక్చువల్గా ఇది బ్రేక్ఫాస్ట్ తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటున్నారు. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ. ఈరోజు నాకు టైం కుదరక అసలు మార్నింగ్ అసలు షూట్ చేయలేదు, ఎందుకంటే ఈరోజు మండే ప్లస్ లాంగ్ వీకెండ్ తర్వాత, అంటే సో ఫ్రైడే సాటర్డే సండే క్రిస్మస్కి లీవ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. సో 2 వీకెండ్ అండ్ పైగా మండే కాబట్టి హెక్టిక్గా ఉంటుంది వర్క్. మార్నింగ్ లాగిన్ అవ్వగానే మీటింగ్స్, టాస్క్స్, ఇంకేమన్నా సాల్వ్ చేయాల్సిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ట్రాకర్ మెయింటైన్ చేసుకోవడం మీద అంతా వర్క్ రొటీన్గా ఉంటుంది. సో దాంట్లో పడిపోయి నేను అసలు షూట్ చేయలేదు. సో ఇది మా మదర్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్కి ముందు తను అన్ని గిన్నెలని క్లీన్ చేసుకుంటున్నారు, ఆ లోపు కూడా తన వర్క్స్ అన్ని చేసేసుకుంటారు. ఎందుకంటే మా మదర్ ఇది ఒకటే కాదు, తను వచ్చేసి బొటిక్ ఉంది మాకు, డ్రై క్లీనింగ్స్ చేస్తాము, ప్లస్ అలాగే తను డిజైనింగ్ స్టిచ్చింగ్ కూడా చేస్తారు. ఈ వర్క్తో పాటు ఆ వర్క్ కూడా చేసుకోవాలి, సో రెండు మేనేజ్ చేసుకోవాలి. అందుకనేసి తను టైం దొరికినప్పుడు ఎప్పుడు ఏది ఇవ్వాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బ్రేక్ఫాస్ట్, లంచ్కి లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా ఉంటే స్నాక్స్ అండ్ డిన్నర్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. అది చేసుకుంటూ ఇది రెండు టాస్క్ మెయింటైన్ చేయాలి. మనకంటే ఒకటే టాస్క్ ఏదంటే మార్నింగ్ ఆఫీస్లో లాగిన్ అయినామంటే అదొకటే ఉంటుంది, బట్ హౌస్ వైఫ్స్ కానీ మదర్స్కి అసలు వాళ్ళు ఇంటిని మేనేజ్ చేస్తూ, ఇంకా వర్కింగ్ ఉమెన్స్ అయితే కనుక అది కూడా వర్క్ని కూడా మేనేజ్ చేసుకోవాలి. సో గిన్నెలని కడిగేసింది. సో ఇప్పుడు లంచ్కి ప్రిపరేషన్. ఈరోజు లంచ్ వచ్చేసి మా ఇంట్లో పప్పు అన్నము, అంటే పప్పు సపరేట్ అండ్ రైస్ సపరేట్ కాకుండా రెండు కలిపి కిచడీలాగా కుక్ చేస్తున్నారు. ఎందుకంటే మండే కదా, నార్మల్గా మనకి వండే అంటేనే వెజ్ ఉన్నాయి ఉంటుంది ఇంట్లో, ఎవరి ఇంట్లో అయినా కామన్గా ఉండేది పూజలు, ఆ తర్వాత వెజ్ ఫుడ్ ఇదంతా ఉంటుంది. సో ఇది చాలా బాగుంటుంది రెసిపీ. యాక్చువల్గా మీరు ముందు చూడొచ్చు, మీకు ప్రాసెస్ కూడా చెప్తాం, లేదంటే ఫస్ట్ టైం ట్రై చేస్తే కనుక ఇది చూసి చేసుకోవచ్చు. ఇది వ్లాగ్ కమ్ కుకింగ్ వీడియో అనమాట. సో దీనికి ఏం లేదు, జస్ట్ మనకి రైస్ అండ్ నార్మల్గా ఏదైనా పప్పు, శనగపప్పు అండ్ పెసరపప్పు అండ్ దెన్ మనకు ఒక పొటాటో వేసుకోవచ్చు, ఆనియన్స్ ఇవి, ఆనియన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు, బట్ ఆనియన్స్, క్యారెట్స్ ఇంకేమున్నా కూడా వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి నార్మల్గా అయితే కనుక రసం కానీ, లేదు అంటే పెరుగు, లేదు మామిడికాయ పచ్చడి, ఇవి బెస్ట్ కాంబినేషన్స్. ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో పిల్లల కోసం ఇంకొంచెం కలర్ఫుల్గా చేయాలంటే కనుక క్యారెట్స్, బీన్స్ ఇలాంటివి కొంచెం వేసుకొని చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి యాడ్ చేస్తే కనుక ఇంకా బాగుంటుంది. సో జస్ట్ నార్మల్గా కుక్ చేస్తున్నారు, సో దానికోసం అనేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మీజంతా అంటే అదే కట్ చేసుకోవడము అవన్నీ కూడా. సో మీరు చూడొచ్చు నేను కూడా హెల్ప్ చేస్తున్నాను మా మదర్కి. ఆ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను కుకింగ్ వీడియోస్ చేస్తాను. ఆ కుకింగ్ అంతా కూడా మా మదర్ దగ్గర నుంచి తెలుసుకున్న టెక్నిక్స్ అండ్ నేను చేసింది హోటల్ మేనేజ్మెంట్. సో అలా నాకు కుకింగ్ పైన నాలెడ్జ్ ఉంది, అక్కడ ఉన్న టెక్నిక్స్ యూజ్ చేసి కొంచెం నా ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసి చేసిన వీడియోస్ అవన్నీ కూడా, అంటే మేము నార్మల్గా రెగ్యులర్గా చేసుకుంటాము, అది మీ అందరికీ చూపించాలి అనేసి చేసిన వీడియోస్. ఇంతవరకు ఎవరైతే చూడలేదో ప్లీజ్ చూడండి, చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 4 అలా పెట్టాను నేను, ఒకటి హెల్త్కి సంబంధించింది అండ్ రిమైనింగ్ బిర్యానీ గురించి, బాంబే హల్వా గురించి అంతా చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంది. సో ఇది కుక్కర్లో చేసుకోవచ్చు. ఇంక ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసి లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే కనుక మీ పక్కన వాళ్ళకి కానీ మీ సర్కిల్లో కానీ షేర్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇదేం లేదు, జస్ట్ ఆయిల్ వేసేసుకొని దీంట్లో మీకు ప్రాసెస్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. సో మీరు చూడొచ్చు, మీకు ఇక్కడ సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. మనకి నార్మల్గా ఏదైతే వేసుకుంటామో అవి వేసేసుకొని చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దీనికోసం జీలకర్ర ఆవాలు అండ్
తర్వాత దాంట్లో ఆయిల్లో వేసేసుకొని తర్వాత మనకి ఆనియన్స్ తర్వాత గ్రీన్ చిల్లీస్ అంతే సేమ్ ప్రాసెస్ కర్రీలో వండుకుంటాం. అలాగే కావాల్సినవన్నీ వేసుకొని లాస్ట్లో మనకి బియ్యము ఇవన్నీ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవడం. సో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. సరిపడినంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత కొంచెము ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అండ్ ఆవాలు వేసుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అంటే ఈ రెసిపీ తెలుసు అందరికీ, కిచడీ చేసుకున్నట్టే సేమ్ ప్రాసెసే. కాకపోతే ఇక్కడ అన్ని ఎవరికి తెలియకపోతే కనుక ఈ వీడియో చూసి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. సో ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కొంచెం సాతి అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకొని దాని తర్వాత మనకి పొటాటో కట్ చేసుకున్నాం కదా, సో పొటాటోస్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత లా కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఇందులో. సో కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసుకోవచ్చు. సో కరివేపాకు అవైలబుల్ ఉంది అది మాత్రం వేసాము. సో అట్లా అనేసి సో పొటాటోస్ వేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము పసుపు వేసుకుందాము. సో పసుపు వేసుకున్న తర్వాత దీనికి చేయడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేదంటే ఒక వన్ అవర్ ముందు శనగపప్పు పెసరపప్పు ఇవన్నీ కలుపుకొని నానబెట్టేసుకోండి. రైస్తో పాటు నానబెట్టుకుంటే మంచిగా కుక్ అవుతాయి. సో అవి కూడా ఇక్కడ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం రైస్ వేసుకుందాము. సో రైస్ నార్మల్గానే మనం నార్మల్ రైసే వేసుకోవచ్చు. సో నా రైస్ వేసుకొని కలుపుకొని దానికి సరిపడా వాటర్ వేసుకోండి. ఇక్కడ 2 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 3.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాము. ఇంకెవరికైనా మెత్తగా కావాలి అనుకున్నప్పుడు ఇంకొక హాఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాము. సో ఇంకా మెత్తగా మంచిగా కొంచెం చిన్నపిల్లలకు పెట్టాలనుకున్నప్పుడు దీన్ని మీరు ఒక 3 విజిల్స్ వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. సో దాన్ని కుక్ చేసుకుందాము. సో నెక్స్ట్ మా మదర్ మా ఇంటి దగ్గర మా ఇంట్లో ఉన్న చెట్లను చూస్తున్నారు. వాటికి యాక్చువల్గా మళ్ళీ తీగ కింద పడిపోద్దని పైకి కట్టేసి కింద ఉన్న చెట్లకి కొంచెం అట్లా వాటికి పెరగడానికి హోప్ అంటే స్కోప్ క్రియేట్ చేస్తున్నారు. మా ఇంటి దగ్గర బయట చెట్లు ఇవన్నీ ఉన్నాయి, గోరింటాకు చెట్టు, గులాబీ చెట్టు అండ్ మల్లె చెట్టు. అండ్ ఇది మల్లె చెట్టు అనమాట, పైకి కట్టేసాము. అండ్ లోపలికి వస్తే కనుక తొట్టులలో వాము చెట్టు, ఇంకేదో చెట్టు అండ్ కలబంద అలోవేరా కూడా ఉంది. వాము చెట్టు ఎందుకంటే కనుక మనకి కాఫ్ కానీ అలాంటివి ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకు అప్పటికప్పుడు తీసుకుంటే చాలా బెస్ట్ అనమాట. ఇప్పుడు ఇంకా 1 మోర్ రొటీన్ ఫర్ హౌస్ వైఫ్స్ ఏంటి అంటే కనుక అంటే వాషింగ్ క్లాత్స్. అది కూడా ఒక రొటీన్ వర్క్, నార్మల్గా కుక్ చేయడము అండ్ ఇంకా ఇల్లుని సర్దుకోవడం ఇల్లే కాకుండా వాషింగ్ కూడా ఒక టాస్కే కాబట్టి డైలీ రొటీన్లో. సో మా మదర్ అన్నీ కూడా వాషింగ్ మిషన్లోనే వాష్ చేస్తారు. ఏవైతే కొన్ని క్లాత్స్ ఉంటాయి కదా మిషన్లో యూస్ చేయకూడదు అన్నాయో మాత్రమే బయట సపరేట్గా వాష్ చేస్తారు. నార్మల్గా అయితే కనుక అన్ని మిషన్లోనే వేస్తారు. మేము 2 ఆర్ 3 డేస్కి ఒకసారి మిషన్లో కరెక్ట్ లోడ్ అయిన తర్వాత అన్నీ సరిపోతాయి కదా 6.2 కేజీస్ ఉన్నప్పుడు, ఆ మాత్రం అంత లోడ్ అంత అవుతుంది ఒక 3 డేస్కి మాకు. అప్పుడు మాత్రమే మిషన్ యూస్ చేస్తాం, ఎందుకు అనవసరంగా ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేయడం, వాటర్ వేస్ట్ చేయడం అనేసి. ఇది కొంచెం సేవేజ్ అనమాట, ఎందుకంటే నార్మల్గా అంత లోడ్ వేసుకున్నప్పుడే సరిపోతుంది. ఒక 2-3 క్లాత్స్ కోసం ఎందుకు మిషన్ యూస్ చేసుకోవడం. అండ్ మిషన్లోనే ఆల్మోస్ట్ మనకి డ్రై అయిపోతాయి బట్టలన్నీ కూడా, జస్ట్ 80% వరకు డ్రై అయిపోతాయి. మిగతా 20% ఏదైతే ఉందో దాన్ని మనము గాలికి ఆ తేమ అనేది పోతుంది కదా, కొంచెం గాలిలో ఆరేసినారు బయట ఆరేస్తే గాలి తగిలి అండ్ ఎండ తగిలి కొంచెం మనకి తేమ పోయి బట్టలకు ఇంకా బాగా డ్రై అవుతాయి. సో ఇది మాకు మా పక్కనే డ్రై చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంది ఎండ పెట్టుకోవడానికి. పైన టెర్రస్ పైన కూడా వేసుకోవచ్చు. సో మేము పైకి ఊక కిందికి పైకి ఎందుకు తిరుగుతాము. సో అండ్ ప్లస్ మదర్కి అదర్ వర్క్స్ అంటే ఆ డిజైన్ స్టిచ్చింగ్ అదంతా ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఆన్ టైం డెలివరీ ఇవ్వాలి. అందుకనేసి ఇక్కడే పక్కనే తనకి అందుబాటులో పెట్టేసుకుంటుంది. ఒకవేళ వర్షం వచ్చినా లేదంటే పెద్ద గాలి వచ్చినా, అంటే ఎప్పుడు రేర్గా రావు, ఎప్పుడు ఒకసారి వచ్చినా కూడా పక్కనే ఉన్నాయనుకుంటే తీసుకోవచ్చు. నార్మల్గా ఇప్పుడు ఇట్లా ఉన్నా కూడా 2-3 అవర్సే బయట ఉంచుతాయి కాము ఉంచుతాం కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పప్పు అన్నం రెడీ అయిపోయింది. సో 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ రెస్టింగ్ ఇచ్చేసి తీసేసుకుంటే ఇలా వస్తుంది. చాలా టెంప్టింగ్గా ఉంది కదా పప్పు అన్నం, ఆల్సో కిచడీ కూడా అనొచ్చు. సో నేను పప్పు అన్నం అనే అంటాను ఎందుకంటే దాంట్లో పప్పులన్నీ యూస్ చేస్తాము. కిచడీ కూడా సేమ్ ప్రాసెస్ బట్ ఎందుకో నాకు పప్పు అన్నం అంటేనే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దీంట్లోకి పెరుగు అలా వేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇప్పుడు మదర్ సీరియల్ చూసే టైము, జస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ తన ఫేవరెట్ సీరియల్స్ ఏమైనా ఉంటే అవి చూసుకుంటారు. అది మాత్రం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కదా, ఇంత బిజీ స్కెడ్యూల్స్ టాస్క్లు ఇవన్నీ చేసుకున్నప్పుడు అలా టీవీ చూడడం వాళ్ళకి ఒక చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ అనమాట. దాన్ని కూడా మనం ఆపడం చూడదడం ఇస్ లైక్ రాంగ్ థింగ్. సో వాళ్ళని వాళ్ళని ఎంజాయ్ చేయనిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మోటార్ ఆన్ చేస్తున్నాము, సో ట్యాంక్లో వాటర్ అయిపోయాయి అందుకనేసి. ఇది అయిపోయిన తర్వాత లంచ్, సో ఆల్మోస్ట్ 1:30 కదా లంచ్ చేస్తాము, ఎందుకంటే నాకు ప్రిఫరబుల్ టైం అది అనమాట లంచ్ టైము. సో లంచ్ తర్వాత ఈవినింగ్, సో ఈవినింగ్ కూడా సేమ్ వెదర్ అసలు అట్లాగే ఉంది. మార్నింగ్ ఎలా ఉందో ఈవినింగ్ కూడా సేమ్ అలాగే ఉంది, అంతే ప్రజెంట్గా సేమ్ వర్షం పడుతుందేమో అన్న ఫీలింగ్. అసలే వింటారు ఇంక ఇలా ఉంటే ఇంకా అసలు వర్క్ చేయాలన్న మూడ్ కూడా ఉండదు. సో అందుకనేసి కాఫీ, సో 5 అవుతుంది టైం ఇప్పుడు. సో కాఫీ ఈజ్ అ మస్ట్ అన్నమాట మనకి, ఎందుకంటే వర్క్ చేసుకుని కొంచెం హెడ్ ఎయిక్ వచ్చినా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా కూడా కాఫీ తాగితే పోతుంది. సో కాఫీ చేసుకున్న వాళ్ళు ఒక చిన్న గ్లాస్లో కాఫీ పౌడర్, షుగర్ అండ్ కొంచెం మిల్క్ వేసుకొని ఒక లిక్విడ్ లాగా ఫామ్ చేసుకుంటే సర్వ్ చేసుకున్నప్పుడు మనకు కావాల్సిన కప్స్లో వేసుకొని మిల్క్ వేసుకుంటే అది త్వరగా డిజాల్వ్ అవుతుంది అండ్ ఫిల్టర్ కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది. నాట్ ఫుల్ ఫిల్టర్ కాఫీ బట్ నార్మల్గా ఉండే ఫిల్టర్ కాఫీ. సో ఇప్పుడు కాఫీ చేసి తర్వాత మా మదర్ నాకు ఇస్తారు. ఈ బ్లాగ్ ఇంతే యాక్చువల్గా, ఇక్కడ వరకే చేసాము, తర్వాత నాకు మళ్ళీ వేరే టాస్క్ కొంచెం వర్క్ వచ్చింది, అప్పటి వరకు నేను షూట్ చేయలేకపోయాను, ప్లస్ ఎడిటింగ్ కూడా చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు ఇంతే, ఒక్కరోజు మాత్రం ఫుల్ వీడియో చేస్తాను, డే ఇన్ మై లైఫ్, డే ఇన్ మై మదర్స్ లైఫ్, హోమ్ టూర్స్ చాలా ఉన్నాయి ప్లాన్స్. మీరు సపోర్ట్ చేస్తే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కృష్ణ కాసర్లా బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.